హలో నమస్తే. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. నేను లాస్ట్ వ్లాగ్లోనే నేను మీకు చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ రాబోతుంది అని, అది ఇదే అండి. ఏంటంటే ఇవాళ నేను ఒక బీచ్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఇంతవరకు నేనైతే బీచ్ చూపించలేదు కదా మీకు, ఇవాళ తీసుకెళ్తున్నాను. అండ్ బీచ్ చూపించడంలో స్పెషల్ ఏముంది అంటారేమో. స్పెషల్ ఏంటి అంటే ఇవాళ ఒక ఈవెంట్ జరగబోతోంది, అదేంటంటే ఎయిర్ షో అండి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా అర్థమవుతుంది ఎయిర్ షో అంటే ఏంటి అనేది. నాకైతే ఇక్కడ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేదు, అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో మేమైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి. ఇది 1 అవర్ సేపు అండి. షో వచ్చేసి 10 o'clockకి స్టార్ట్ అవుతుంది. బట్ అక్కడ పార్కింగ్కి కష్టం అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారండి అక్కడ, అందుకే మేము త్వరగానే బయలుదేరి వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము బీచ్కి. ఈ ఈవెంట్ వచ్చేసి 2 డేస్ జరిగిందండి, సాటర్డే సండే. అప్పుడే చూసారా పార్కింగ్ ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి చాలామంది వచ్చేసారండి అప్పటికే. అండ్ ఇంకొక విషయం తెలుసా, మా చుట్టూ బీచెస్ చాలా ఉంటాయండి. మేమున్న ఏరియా చుట్టూ కూడా సముద్రమే ఉంటుందన్నమాట, 3 సైడ్స్కి. చిన్న చిన్నవి మరీ ఎక్కువ ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా వేరే బీచ్కి వెళ్ళాం కానీ అది చిన్నది అండ్ అసలు బాగాలేదండి. ఈసారి కూడా అలానే ఉంటుంది అనుకున్నాం కానీ ఇది చాలా పెద్దది అండ్ చాలా చాలా బాగుందండి. సో ఇక్కడైతే మేము బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను, అదేంటంటే ఇది వచ్చేసి ఆర్మీ హెలికాప్టర్ అండి. ఇక్కడ షోకి పెట్టారనమాట, జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు అంతే, దాన్ని టచ్ చేయడానికి కూడా లేదు. హెలికాప్టర్ అండ్ జీప్ కూడా పెట్టారు. లోపలికి వెళ్ళగానే మనకు ఇదే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు స్నాక్స్ అవి కూడా అమ్ముతారండి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఆల్కహాల్ ఒకటి అలో లేదు. బీచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ అంబ్రెల్లా, మ్యాట్, సన్స్క్రీన్ అవన్నీ కంపల్సరిగా తీసుకెళ్ళాలండి, లేకపోతే బాగా ట్యాన్ అయిపోతారు. సో ఇక మేము అది చూసేసి మేము డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బీచ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా 1 కిలోమీటర్ అలా నడిచామన్నమాట లోపలికి. మీకు కనిపిస్తే అక్కడెక్కడో ఉంది అది. అండ్ ఇక్కడ నుంచి అన్నీ అందరూ టెంట్లు వేసుకున్నారు చూడండి. ఏంటంటే ఇవి మేబీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఏమో మరి మనకు తెలీదు, వాళ్ళు ఎయిర్ షోని చూడడానికి వచ్చిన వాళ్ళు. అండ్ మా అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎవరో తెలుసా బీచ్లో, మోక్ష అనే అండి. ఫుల్ వాటర్లో ఆడుకునేసింది. అభికి ఎంత భయం అంటే వాటరు, అసలు దాని దగ్గరికి కూడా రాలేదు, ఓన్లీ ఇసుకలోనే కూర్చున్నాడు. బట్ మోక్ష అలా కాదు, ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇక చూసారా బీచ్ దగ్గరకు వచ్చేసాము. రెగ్యులర్గా బీచ్ చూసే వాళ్ళకైతే బోర్ అనిపిస్తుందేమో కానీ ఇలాగ ఎప్పుడైనా ఒకసారి వచ్చే వాళ్ళకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చూడ్డానికి. కానీ నాకు కూడా ఈ వేవ్స్ అంటే చాలా భయం అండి. ఒకసారి మేము మహాబలేశ్వరంలో వెళ్ళాము, అక్కడ ఎంత ఫోర్స్గా వస్తున్నాయంటే ఆ వేవ్స్ లోపలికి తీసుకెళ్ళిపోతున్నాయి మనల్ని కూడా, అందుకే నాకు చాలా భయం. ఇది షో స్టార్ట్ అవ్వడానికైతే ఇంకా టైం ఉంది కదా అని మేము ఇక్కడ వాటర్లో ఆడుకుంటున్నాము. ఇక్కడ ఒక ఫనీ థింగ్ జరిగింది, చూపిస్తాను చూడండి. ఏంటంటే మోక్ష పాపం వాటర్ కోసం ఏమో వెయిట్ చేస్తుంది, తన కాళ్ళకు వచ్చి తగులుతాయేమో అని చెప్పి, బట్ అవి అస్సలు అవ్వట్లేదు. యాక్చువల్లీ నేనే చెప్పాను తనకి లోపలికి వెళ్ళొద్దు అని, నాకు భయం కదా అందుకే వెళ్ళొద్దు అని చెప్పాను. ఇంతకుముందు మేము వచ్చేంత వరకు కూడా తను నించున్న చోటుకు వస్తున్నాయి, మేము వచ్చేసరికి మాత్రం రావట్లేదు. అవి చూడండి ఇక్కడ తన కాలు ముందర వరకు వస్తున్నాయి కానీ కాళ్ళను మాత్రం టచ్ చేయట్లేదు. మోక్షకి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది ఇక్కడ. బట్ మీరు ఎంత వెతికినా మీకు ఇక్కడ అభి మాత్రం అస్సలు కనిపించడం అండి, ఎందుకంటే అభికి వాటర్ అంటే ఎంత భయం అంటే అంత భయం. ఇష్టం చాలా ఉంది కానీ ఆ అలల్ని చూసి వాడు భయపడుతున్నాడు అక్కడ రావాలంటే. నేను ఎత్తుకొని తీసుకెళ్ళినా కూడా వాడు రాలేదు తెలుసా, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న వాడు ఆడుకుంటూ ఉన్నారు ఇసుకలో. నేను మోక్ష ఏమో వచ్చేసాము ఇక్కడికి. ఫైనలీ వచ్చేసింది. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఫ్రీజింగ్ కోల్డ్ అండి, చాలా చాలా చల్లగా ఉన్నాయి. డీప్ ఫ్రీజర్లో పెట్టి వాటర్ బయటికి తీస్తే ఎలా ఉంటాయో అంత చల్లగా ఉన్నాయి అక్కడ. అండ్ దెన్ ఇక్కడ కాసేపు ఆడుకుంటుండగానే ఎయిర్ షో స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు అది చూపిస్తాను మీకు. ఐ హోప్ నేను ఇది సరిగానే క్యాప్చర్ చేశాను అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే ఒక 3 to 4 మినిట్స్ చేశారు. అంత లెందీగా పెడితే బాగా ఎక్కువైపోతుంది కదా లెంత్,
అందుకే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. మీకు అనిపిస్తుందా ఎన్ని ఫీట్స్ చేశారంటే అన్ని చేశారు వీళ్ళు. మాకైతే అక్కడ వాటిని చూస్తుంటేనే ఎక్కడ కింద పడిపోతారో అని భయం అవుతుంది, కానీ వాళ్ళు మాత్రం ఎంత బాగా చేశారో. చాలా డేర్ ఉండాలి కదా అలాంటివి చేయాలంటే కూడా, అఫ్ కోర్స్ బాగా ప్రాక్టీస్ కూడా చేస్తుంటారనుకోండి. ఇది స్టార్టింగే అండి, ఇంకా చాలా చేశారు. ఇది నేను మాటల్లో చెప్పడం కంటే మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకు బాగుంటుందేమో, సో చూసేసేయండి. ఆ షో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుందండి, లైక్ ఇంకొక 10 మినిట్స్ అలాగా పడుతుంది. ఈ గ్యాప్లో వీళ్ళు ఇక్కడ ఇసుకతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక షో చూపిస్తాను చూడండి. ఆ షో అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా గ్యాప్ ఉందండి, ఒక 1 అవర్ అలాగే మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు. ఈలోగా నేనేమో వాటర్లో ఆడుకుంటున్నాను. ఇక్కడ నేను మోక్ష ఒక టైప్ అయితే అభి వాళ్ళ నాన్న ఒక టైప్. నాకు మోక్షకి ఎంత ఆడుకోవాలని ఉంటుందో అభి వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం ఉండదండి. అండ్ దెన్ ఇక్కడ చూసారా ఇంకో ఫీట్ స్టార్ట్ అయింది, ఏంటంటే హెలికాప్టర్ నుంచి ఒక మనిషి వాటర్లోకి దిగారండి, అండ్ దెన్ మళ్ళీ పైకి వచ్చారనమాట. ఇవన్నీ చూడడానికి కొంచెం ఏముంది అనిపిస్తుంది, కానీ చాలా చాలా కష్టం అండి. అంత చల్లని వాటర్లోకి దిగడం అంటే కూడా చాలా గ్రేట్ కదా. తర్వాత మళ్ళీ ఇంకొక ఫీట్ స్టార్ట్ అయిపోయింది, ఇది చూడండి ఎలా తిరుగుతుందో. సో ఆ ఫీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్లో ఐస్ క్రీమ్స్ అమ్మడానికి వచ్చారండి. మోక్ష అభికి బాగా జలుబు చేసింది, కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం కావాలంటారు. వాళ్ళ నాన్నేమో వద్దని చెప్తున్నా అన్నారు, కానీ నేనే తీయించానండి. పిల్లల్ని ఐస్ క్రీమ్స్ దగ్గర కంట్రోల్ చేయడం అంటే ఎంత కష్టమో మదర్స్కి అయితే బాగా తెలుస్తుంది కదా. సేమ్ సిచ్యువేషన్ అండి నాకు కూడా. ఇక్కడ వీళ్ళు ఆ సౌండ్ వినగానే చాలు అమ్మ ఐస్ క్రీమ్ అమ్మ ఐస్ క్రీమ్ అంటారు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్నాక్స్ కూడా తీసుకొచ్చానండి, అవి కూడా వద్దంట, ఐస్ క్రీమ్సే కావాలంట. అవి తిన్నారు, లేస్ తెచ్చాను అవి తిన్నారు, మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా కావాలంట. సో అవి తిన్న తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్ళామండి. ఇంకా బీచ్ దగ్గర అయితే ఇంకేం పని ఉంటుంది చెప్పండి, వాటర్లోకి వెళ్ళడమే కదా. ఇక్కడ నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, నా ఫేస్ మీద హీట్ బాయిల్స్ కూడా వచ్చాయండి. నాకు మామూలుగానే వేడి ఎక్కువ, ఎండలో నిలబడ్డానంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడ మోక్ష వాటర్లోకి వెళ్ళిందని నేను అక్కడ నిలబడి షూట్ చేసుకుంటున్నాను. నేనైతే వాటర్లోకి అస్సలు వెళ్ళలేదండి, ఎంత చల్లగా ఉన్నాయి బాబో, వెళ్తే ఇంకేం లేదు. తర్వాత ఇంకొక ఫిట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు ఏదో ఒక ఫీట్ ఇలాగా చేస్తూనే ఉంటారు, బట్ మేమైతే అంతసేపు ఉండలేదండి. ఇప్పుడు ఇక్కడ ఇంత ఎండ కనిపిస్తుంది కదా, మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్గా వర్షం పడింది అన్నట్టు నేను అన్నీ చెప్తున్నాను, కానీ ఈ బీచ్ నేమ్ చెప్పలేదు కదా మీకు. ఈ బీచ్ నేమ్ వచ్చేసి జోన్స్ బీచ్ అండి. ఆ ఫీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అభి చూడండి, తన లోకంలో తను ఉన్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. బట్ ఒక ఫీట్కి మాత్రం చాలా భయపడ్డాడండి, దేనికంటే ఒకటి చాలా చాలా సౌండ్ వస్తుంది, దానికి మాత్రం ఫుల్గా ఎడిట్ చేశాడు. ఎంత భయపడ్డాడంటే కారులో వచ్చేటప్పుడు పడుకున్నాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబెట్టాక సడన్గా లేచి ఏడుస్తున్నాడు, వాడికి అదే గుర్తుకొచ్చిందండి. చెవులు మూసుకొని ఇంట్లో కూడా ఏడుస్తున్నాడు, అంత భయపడ్డాడు అక్కడ అన్నట్టు. ఇది ఒక ఫ్రీ షో అండి, దీనికి మనం పే చేయాల్సిన పని కూడా ఏం లేదు, జస్ట్ పార్కింగ్ ఒకటి ఒక $10 పే చేస్తే సరిపోతుంది.
ఈ షోకి అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది పీపుల్ వచ్చారంటే చెప్పలేను, నేను మళ్ళీ మీకు అంతా ఒకసారి తిప్పి చూపిస్తాను ఎంతమంది వచ్చారు ఏంటి అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను నాకు మ్యాక్స్ పాసిబుల్ అయినంత వరకు నేను షూట్ చేశాను, క్యాప్చర్ చేయగలిగానండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఐఎమ్ సో సారీ. ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ ఏం తీయలేదు నేను, ఎందుకంటే అన్నీ రిపీటెడ్గానే ఉన్నాయి. అండ్ అభి కూడా చాలా భయపడుతున్నాడు, అందుకే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ మేమేం చేసామంటే మర్చిపోయి అంబ్రెల్లా తెచ్చుకోవడం మర్చిపోయామండి. ఇంకా ఎండకు భరించడం అస్సలు చేత కాలేదు. అండ్ లాస్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ వెళ్ళే ముందర అభి వాళ్ళ నాన్న వాటర్లోకి వచ్చారు. అదే వాళ్ళ నాన్న ఎక్స్పీరియన్స్ చేయడము, ఇంక రాలేదండి అస్సలు వాటర్లోకి. అభి చూడండి, వాళ్ళ నాన్న ఎత్తుకున్నా కూడా భయపడుతున్నాడు, పై పైకి వెళ్ళిపోతున్నాడు, అస్సలు దిగట్లేదు. మోక్షేమో భంగపోతుంది, రాబి రాబి అని, కానీ అస్సలు రావట్లేదండి వాడు. నేను మీకు ఒకసారి బీచ్ మొత్తం చూపిస్తా అన్నాను కదా, చూడండి ఇదే. ఇంకా ఇక్కడ చాలా తక్కువ ఉన్నారండి, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ తెలుసా, ఎవ్రీ వీకెండ్ కంపల్సరిగా రావడానికి ట్రై చేస్తారండి వీళ్ళు. ఏం చేస్తారంటే, ఒక చైర్ అంబ్రెల్లా తెచ్చుకుంటారు, ఒక బుక్ తెచ్చుకుంటారు, సన్ స్క్రీన్ తెచ్చుకుంటారు, అంతే అండి. అవన్నీ పెట్టుకొని కూర్చుంటారు, ఇంకా బీచ్కి రావడానికి సమ్మర్ కోసం వెయిట్ చేస్తుంటారు వీళ్ళు. అంతే అండి, ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఇది చాలా సింపుల్గా ఉంటుంది వ్లాగ్, నేను మీ అందరికీ చూపించాలనుకున్నాను ఎయిర్ షో ఎలా ఉంటుంది అని. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము, అదే మీ అందరితో షేర్ చేద్దామనుకున్నాను, అందుకే ఈ చిన్న వ్లాగ్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది ఓవరాల్ లుక్ అండి, అంటే నేను కొంచెం దూరం వచ్చి తీస్తున్నాను అన్నమాట నాకు కనిపించినంత వరకు. బీచ్కి వెళ్తే ఏముంటుందండి, పెద్ద చూపించడానికి ఏముండదు కదా, ఇలాగా ఆడుకోవడము వాటర్లో తిరగడం తప్ప ఇంకేం ఉండదు కదా. సో నేను కూడా అదే చూపించాను, బట్ కాకపోతే నేను మీ అందరికీ స్పెషల్గా ఎయిర్ షో చూపించాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అది మీ అందరికి కూడా చూపించడము. అంటే బేసిక్గా ఇలాంటివి నేనైతే మూవీస్లోనే చూస్తూ ఉంటాను, బట్ ఇవాళ నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేశాను, అదే మీ అందరికి కూడా షేర్ చేశాను. ఐ హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉండదు కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, బై బాయ్ అన్నట్టు మా ఫేస్లన్నీ ఫుల్ ట్యాన్ అయిపోయాయండి. ఇంకా ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కాసేపు పడుకోవడమే. ఈలోగా అభి కూడా ఇంటికి వెళ్ళే లోపల పడుకునేసాడు తెలుసా. మోక్ష మాత్రం ఎంత ఆడినా కూడా అలసిపోదు, ఫుల్ యాక్టివ్ గర్ల్ అండి పండు. ఎనీవేస్, లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైక్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాయ్ బాయ్.